భూములకు, తెలంగాణలో దళితులకు, తెలంగాణలో దళితులకు, తెలంగాణలో దళితుల భూములకు, తెలంగాణలో దళితుల భూములకు, తెలంగాణలో దళితుల భూములకు, తెలంగాణలో దళితులకు, తెలంగాణలో దళితులకు, తెలంగాణలో దళితులకు, తెలంగాణలో దళితుల భూములకు, తెలంగాణలో దళితుల భూములకు, భారత్ మాతాకి భూములకు, తెలంగాణలో దళితులకు, తెలంగాణలో దళితులకు, తెలంగాణలో దళితుల భూములకు, తెలంగాణలో దళితుల భూములకు, తెలంగాణలో దళితుల భూములకు, తెలంగాణలో దళితులకు, తెలంగాణలో దళితులకు, తెలంగాణలో దళితులకు, తెలంగాణలో దళితుల భూములకు, తెలంగాణలో దళితుల భూములకు, భారత్ మాతాకి. నిన్న సీఎం గారి సొంత నియోజకవర్గమైనటువంటి గజ్వేల్ నియోజకవర్గంలో ఒక యువ దళిత రైతు తనకున్నటువంటి 13 గుంటల భూమిలో ప్రభుత్వం రైతు వేదిక పేరుతో చేస్తున్నటువంటి నిర్మాణంలో జరుగుతున్నటువంటి అక్రమాన్ని ప్రశ్నించడం జరిగింది. ఆ ఊరిలో ఉన్నటువంటి సర్పంచ్ను కానీ తహసీల్దార్ కానీ కాళ్ళు మొక్కినా కనికరించలేదు, నేను పోయి కాళ్ళు మొక్కినా కనికరించలేదు అని చెప్పేసి ఆయన తీవ్ర మనోవేదకు గురై, ఆయనకున్నది కేవలం 13 గుంటల భూమి, ఆ 13 గుంటల భూమిని కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి మనోవేదతో నిన్న ఆయనే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫున మేమేమంటున్నామంటే ఇది ఆత్మహత్య కాదు, ప్రభుత్వం చేసినటువంటి ఒక దళిత యువ రైతు యొక్క హత్యగా భావించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము భావిస్తా ఉన్నాం. కేసీఆర్ గారు అధికారంలోకి రాకముందు తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా దళితుని ఇస్తానన్నారు. ఆ హామీ గంగలో పోయింది. ప్రతి దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తానన్నారు, అది గంగలో పోయింది. దళితులకు ఇచ్చినటువంటి మాటలన్నీ విస్మరించి కనీసం దళితుల యొక్క భూమినన్నా కాపాడుతున్నా అంటే దళితుల భూముల్ని తీసుకొని కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే విధంగా, తన కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూర్చే విధంగా, తన యొక్క మంది మాగదలకు లబ్ధి చేకూర్చే విధంగా ఇవాళ ఏదైతే రైతు వేదికలు జరుగుతున్నాయో దళితుల భూముల్ని తీసుకోవడంలో ఆపాలని, లేనట్లయితే దళితుల పక్షాన భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఒక పెద్ద ఉద్యమాన్ని రూపకల్పన చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ మేరకు ఈరోజు మేము తహసీల్దార్ యొక్క కార్యాలయంలో వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. భారత్ మాతాకి జై. సరిగ్గా 30 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లోని చుండూరు గ్రామంలో 1991 సంవత్సరం ఆగస్టు 6వ తేదీన ఏదైతే పెత్తందారో దాడి జరిగి దాదాపు 8 మంది దళితులను ఘోరాతి ఘోరంగా గాల్లోకి ఎగిరేసి కత్తులతో కోలాటం ఆడినటువంటి చరిత్రను యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పునరావృతం చేయాలనే ఆలోచనలో ముందుకు పోతూ ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకనంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడకముందు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నడుస్తున్న సందర్భంలో దళితుడే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి బీరాలు పలికి ఉద్యమ శపథాలు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయాన్ని గాలికి వదిలేసి దళితులకు 3 ఎకరాలన్న భూమి విషయాన్ని గాలికి వదిలేసి ఉల్టాగా దళితులకు దళితుల దగ్గర నుంచి భూములు లాక్కుంటూ మానసిక వేదనకు గురి చేస్తూ వారి యొక్క ఆత్మహత్యలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒడిగొడతా ఉన్నది. ఈ యొక్క సందర్భాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తిప్పికొట్టే ఆలోచనలో ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, సోయికి రావాలి, దళితులకు ఏవైతే హక్కులున్నాయో హక్కులను పరిరక్షించాలి, వాటిని కాపాడాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే బెగారి నర్సింహులు ఉన్నారో, ఆత్మహత్య చేసుకున్నటువంటి దళిత రైతు ఉన్నాడో, ఆయన కనుక తక్షణమే న్యాయం చేయకపోయినట్లయితే, సంబంధించిన అధికారులపైన అట్రసిటీ కేసులు నమోదు చేయకపోయినట్లయితే భారతీయ జనతా పార్టీ దశల వారి ఉద్యమానికి శ్రీకారం చుడతా ఉన్నదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. జై హింద్, జై భారత్, వందే మాతరం.